గారితో ప్రయాణం అంటే చాలా గర్వంగా ఆనందంగా ఉంటుంది, మంచి కిక్ ఇస్తుంది. అలాగా ఈ సినిమా మా ఇష్టం గురించి మీరు ట్రైలర్ చూశారు, సాంగ్స్ చూశారు. ఇంత అద్భుతమైన సినిమాని వేరే ఏ డైరెక్టర్ తీయలేడని సగర్వంగా చెప్పగలను. ఇకపోతే నిన్నటిదాకా మనం ట్రిపుల్ ఆర్ మాన్యువల్లో ఉన్నాం. ఈ సినిమా దాని తర్వాత డబుల్ ఆర్ మాన్యువల్, అంటే రామ్ గోపాల్ వర్మ, రామ సత్యనారాయణ. ఇది నా స్వార్థం. ఇకపోతే ఆ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి ఉన్నారు. మా సినిమాలో ఇద్దరి కత్తిలాంటి హీరోయిన్లు మా బాస్ ఆర్జీవీ గారు ఉన్నారు. కాబట్టి 500 కోట్లు కలెక్ట్ చేసిన ఆ సినిమా ఎలా హిట్ అయిందో ఈ సినిమా కూడా గంటపథంగా చెప్తున్నాను, గ్యారంటీగా 50 కోట్లు కలెక్ట్ చేసే సినిమా అవుతుంది. అది పాన్ ఇండియా సినిమా, 4 లాంగ్వేజ్లో చేశారు. ఇది కూడా పాన్ ఇండియా సినిమా, 4 లాంగ్వేజ్లో చేశారు. అది బెంగళూరు, మద్రాసు, కలకత్తా అన్ని చోట్ల రాజమౌళి గారు బ్రహ్మాండమైన ప్రమోషన్ చేశారు. సేమ్ మా సినిమా కూడా అన్ని ఏరియాల్లో, అన్ని లాంగ్వేజ్ల్లో బ్రహ్మాండం ప్రమోషన్ చేశారు, చేస్తున్నారు. ఒక సినిమా హిట్ అవడానికి కావాల్సింది ఏమున్నాయో ఎలిమెంట్స్, అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. ఇక ఈ సినిమా గురించి మా ఆర్జీ గారు ఎక్కువగా మాట్లాడుతున్నారు, నన్ను కాబట్టి తక్కువ మాట్లాడుతున్నా నేను. డెఫినెట్గా ఈ సినిమా 8వ తారీఖున అత్యధిక థియేటర్లో తెలుగులో రిలీజ్ అవుతుంది, అలాగే అన్ని లాంగ్వేజ్లో కూడా సేమ్ డే రిలీజ్ అవుతుంది. ఈ సినిమాని మళ్ళీ మా బాస్ ఈజ్ బ్యాక్ అనే రేంజ్లో డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. సూపర్ హిట్ అంటే సినిమా కొన్న బయ్యర్కి డబ్బు వస్తే అది సూపర్ హిట్ నా దృష్టిలో. అలాగే ఈ సినిమాని అన్ని ఏరియాల్లో బ్రహ్మాండమైన డిస్ట్రిబ్యూటర్లో, మా నైజాం కానివ్వండి, సీరియడ్ కానివ్వండి, ఆంధ్ర అన్ని చోట్ల కూడా బయ్యర్సు, డిస్ట్రిబ్యూటర్సు ఎదురొచ్చి ఈ సినిమా నేను చేస్తాను అని ఒక పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా వచ్చి ఈ సినిమాని చేస్తున్నారు. ఈ సినిమా సక్సెస్కి మూల కారణం ఏంటంటే ఇద్దరు హీరోలు, ఆ ఇద్దరు హీరోలు స్టేజ్ మీద ఉన్నారు. ఆ ఇద్దరు హీరోల వల్లే ఈ సినిమా ఇంత క్రేజ్ వచ్చింది. దానికి రూపకల్పన చేసింది మా బాస్ ఆర్జీ గారు, కాబట్టి ఈ సినిమాకి మరింత క్రేజ్ వచ్చింది. డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్. రేపు 6వ తారీఖున ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మరిన్ని విషయాలు మాట్లాడదాం. థ్యాంక్ యూ.